ఉన్నది అని మనవి చేస్తున్నా. ఇక్కడ నేను మీ అందర్నీ ప్రజల్ని చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని అడగదలుచుకున్నది ఏమిటయ్యా అంటే చచ్చిపోయిన రోజున మీరు ఏమయ్యారయ్యా, ఆ మూడు శవాలు ఉన్న రోజున ఏమయ్యారయ్యా, ఆ రోజునే వచ్చి ఈ గంగమ్మకి ఈ రోషయ్యకి డబ్బులు ఇచ్చి ఉండాల్సింది కదా. ఇవాళ ఆ రోజు మీకు సంబంధం లేదు. ఆ రోజున వాళ్ళు నా ఓటర్లు, నా ప్రజలు, నేను స్పందించా. నా మీద ఆరోపణ చేసిన తర్వాత మాత్రం డిమాండ్ పెరిగిపోయింది. అసత్య ఆరోపణ చేసేటప్పటికి సంతోషం వచ్చేసింది. 4 లక్షల రూపాయలు ఇచ్చి పాపమిత్రం రాకపోతే నేను మా అందరితో చెప్పి 2.5 లక్షల రూపాయలు ఈయనకి రోషయ్యకి, ఈయనకి పల్ల బ్రహ్మయ్య చనిపోతే తురక అనిల్కి మాత్రమే డబ్బులు వచ్చినాయని చెప్పేసి ఈయనకి రాస్తున్నామని చెప్పి చెక్కు చెప్తే నా మీద అసత్య ఆరోపణ చేసిన తర్వాత ఎందుకు ఇవాళ మేము డబ్బులే అడుగుతా ఉన్నా, ప్రభుత్వం నుంచి రావాల్సిన అవసరం లేదని కూడా మనం చేస్తున్నా. నా రికమెండేషన్ మీదే డబ్బులు వస్తాయి, ఎమ్మెల్యే రికమెండేషన్ మీదే, నేను రికమెండ్ చేయను అని కూడా చెప్పా. నా మీద అసత్య ఆరోపణ చేసిన వారికి కూడా డబ్బులు పంచేటటువంటి విశాల హృదయం నా దగ్గర లేదు. నా మీద అసత్య ఆరోపణ చేశారు, దానివల్ల లబ్ధి పొందారు, నాకు సంతోషం. నేను ఇది నేను మళ్ళీ అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు సెల్ఫీ వీడియో పెట్టాడు దీనికి సమాధానం చెప్పగలవా అని. ఇదిగో సమాధానం రాసుకోమని చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు, నీలాగా కుళ్ళు కుతంత్రాలతో వ్యవహరించేటటువంటి వ్యక్తిని కాదు. ఒక ఒడ్డెర మహిళ చనిపోతే 5 లక్షలు వస్తే దానిలో 2.5 లక్షల కక్కుర్తి పడే నీచ స్వభావం నాది కాదని మరొక్కసారి రీట్రేట్ చేసి ఈ సందర్భంగా నేను చెబుతున్నా. అయితే నాకు సంతోషం ఏంటంటే 4 లక్షలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ బ్యాచ్. ఎలా చంద్రబాబు నీ సొమ్మేం పోయిందే, పవన్ కళ్యాణ్ బ్యాచే, నీకన్నా చిన్న బ్యాచే, నీకన్నా చిన్న పార్టీనే, వాళ్ళు ఒక్క సీటు కూడా గెలవలేదే వాళ్ళు, వాళ్ళే 4 లక్షలు ఇస్తే నీ సొమ్మేం పోయిందే, ఒక 5 10 ఇవ్వచ్చు కదా ఆ మంగమ్మకి, 2 లక్షలు ఇచ్చావా, ఏం నీ దుర్మార్గం. అప్పుడు అది కూడా ఎప్పుడు ఇచ్చావు, నీ ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఇచ్చావు, ఊళ్ళోకి వచ్చి నా మీద ఆరోపణ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నా మళ్ళీ తిరిగి ఒట్టిది అంటారేమో అని మళ్ళీ ఇచ్చావు. మళ్ళీ నేను పోలీసులంట పెట్టించి రాణి కూడా తీశానంట, మళ్ళీ తీసుకెళ్ళవయ్యా ఆమెని, పాపం ఆమె గంగమ్మని మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఆరోపణ చేయొచ్చు. మళ్ళీ ఒక 5 లక్షలు నాకు సంతోషం, నా కాన్స్టిట్యున్సీలో ఒక వడ్డెర మహిళకి డబ్బులు వస్తున్నాయి, నా మీద కక్షతో మీరు ఇస్తున్నారు తప్ప వాళ్ళ మీద ప్రేమతో ఇస్తున్నారా? వాళ్ళ మీద ప్రేమతో ఇస్తే ఆ రోజున ఇవ్వాలి కదా, ఇప్పుడు దాకా ఎందుకు అయ్యారు? దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే దీనికి నేను సమాధానం చెప్పేందుకు ఇక్కడికి వచ్చాను. దీంతోపాటు చూసుకోండి, ఇక ఈనాళ్ళలో ఆంధ్రజ్యోతిలో నా మీద పుంకాలు పుంకాలుగా స్టోరీలు, పరిహారం చెక్కు ఏమైంది అంటాడు, సెల్ఫీ వీడియో పెట్టాడు 1, 2, ఇది పోతే ఒక కొత్త ఆరోపణ చేశారండి, దానికి కూడా నేను సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఈనాళ్ళు వేశారు, చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్పారట, అంబటి శ్మశానాన్ని వదలలేదు, శ్మశానాన్ని కూడా వదలలేదట నేను.